కన్యక మరియా యూదయ దేశములో దూత సందేశముకు కలవరముందెను. కన్యక మరియా యూదయ దేశములో దూత సందేశముకు కలవరముందెను. సర్వోన్నతుని దయలో కృప పొంది, సర్వోన్నతుని దయలో కృప పొంది, దీనురాలు మరియా ధన్యురాలాయే, దీనురాలు మరియా ధన్యురాలాయే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈరోజు 19వ తారీఖు 4వ నెల 2024 శుక్రవారము ఎన్టీఆర్ కాలనీలో మందిరమునందు ఉపవాస ప్రార్థనా కూడిక. దయచేసి మరి సహోదరీలు సహవాసంలో, స్త్రీల సహవాసంలో ఉన్నవారు, మీరు మీ కుటుంబంగా అనగా మీరు మీ భర్త సహోదరులు కలిసి అక్కడ సంఘం వారు, క్రొత్త మందిరంలో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు తప్పక 14 కుటుంబాలు ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాలి భాగస్థలు అవ్వాలని ప్రేమతో మనవి చేయొచ్చు ఉన్నాను. మిగిలిన వారు వద్దు అని కాదు, మిగిలిన వారికి ఆహ్వానాన్ని అందించున్నాం. ఎందుకంటే మనకి 22-23 జరగనున్నటువంటి కన్వెన్షన్ని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా దాని గురించినటువంటి సమయోచితమైన ఆలోచన కొరకై మనలను మనము సిద్ధపరచుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టుటకు గాను ఈ కుటుంబములుగా రావాలనని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. సహవాసంలో ఉండిన వారు తప్పనిసరి, వారు మాత్రమే కాదు మరికొందరు ఆత్మీయులను ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలియపరచబడిన వారు, తెలుసుకున్న వారు తప్పక రావాలనని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై 4వ అధ్యాయం ఆది కాండం 6వ వాక్యం, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము చిన్నపుచ్చుకుని ఉన్నావేమి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, చదవబడి ఉన్న వాక్యం మీది వినుచుండిన వారందరూ మీ వారు, మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకును రాజ్యం కొరకును మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, ఈరోజు మనము నేర్చుకొనుచున్న వాక్య భాగములో మరి కయ్యను మనకు కనిపిస్తున్నాడు. కయ్యనుతో దేవుడు మాట్లాడి నీకు కోపమేలా అని అడుగుచున్నారు. ఈరోజు మన అంశం కోపము. ఆత్మీయులారా, మరి ఆది కాండం 4వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఈ కోపం అనేక పుస్తకాలలోనూ, అలాగుననే ప్రకటన గ్రంథములో కూడా ఈ కోపాన్ని గూర్చిన మాటలు మనం చూడవచ్చు. కోపము చూడండి, పాలు త్రాగే పిల్లల్లో కూడా కోపం ఉంటుంది, పండు ముసలిలో కూడా కోపం ఉంటుంది. కోపం లేని వారెవరో ఒక్కసారి చేతులు పైకి ఎత్తండి అంటే అందరూ మనసులో నవ్వుకుని నాకు కోపం ఉంది కదా, నేను చెయ్యి పైకెత్తుటకు అర్హుడను అర్హురాలను కాదని ఆగిపోతాం. ప్రియులారా, అసలు ఇప్పటి వరకు కోపం లేని వ్యక్తిని ఎవరైనా చూశారంటే అది కూడా కష్టమే. ప్రియులారా,
ఏ ఒక్కరిలోనైనా ఏదో కోశాన, ఏదో సమయాన, ఏదో కారణాన, ఏదో స్థలాన కోపం అనేది ప్రతి ఒక్కరిలో ఉండగా పయనిస్తున్నటువంటి ధోరణి. నిజానికి దేవుడు భయమును కానీ కోపమును కానీ ఆదిలో చేయలేదు. వాటంతటవి మనుషుల యొక్క అవిధేయతను బట్టి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినటువంటివి. కోపం అనే దానికి రూపం కాదు, అది ఒక స్వభావం. ఆ స్వభావం క్రియారూపం దాలిస్తే అది కంటికి కనిపిస్తుంది. అద్దలు పగిలిపోవచ్చు, బీరువాలు కదిలిపోవచ్చు, కర్రలు ఇరిగిపోవచ్చు, అన్నం తినే ప్లేట్లు పరుగులు పెట్టవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఆవిడ ముఖం కడగడం మానేసి పండ్లు బిగించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచం కూడా దిగకుండా ఉండొచ్చు. అదే కోపం యొక్క విధానం. సరే, ఇక్కడ కయ్యను మనం చూస్తున్నాం. కయ్యను అనగా అర్థం ఏంటంటే ప్రియులారా, పొందుకొనుట అని అర్థం. ఏం పొందుకున్నాడు ఈయన అంటే కోపపడి తన తమ్ముణ్ణి హత్య చేసి దేవుని యొద్ధ నుండి ఉగ్రతను పొందుకున్నాడు. నా దేవుని పిల్లారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, నిజానికి కోపాన్ని దేవుడు ఇష్టపడట్లేదు. ఈరోజు చాలామంది జీవితంలో కోపం, ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను చూచి వీళ్ళు కోప్పడుతున్నారండి, మా ఆయనకి కోపం ఎక్కువండి, మా భార్యకు కోపం ఎక్కువండి, మా పిల్లలకు కోపం ఎక్కువండి అని ఎంతోమంది తెలియపరుస్తున్నారు. ఎంతోమంది దాని గురించి చింతిస్తూ బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ మాటలు వినుచున్నటువంటి నన్ను గురించి ఒక మాట చెప్పనివ్వండి, నాకు కూడా కోపం ఎక్కువే. అయితే కొన్ని పర్యాయాలు, నేను కోపగించుకున్న తర్వాత, ఆ కోపం తగ్గిన తర్వాత నేను ఎందుకు కోపపడ్డాను అని ఆలోచించుకున్నప్పుడు నా మీద నాకే దాన్ని ఏమనాలంటే విరక్తి కలిగేది. నేను ఎందుకు ఇలా చేశాను, ఒక 10 నిమిషాలు మౌనంగా ఉంటే సరిపోను కదా అని చాలాసార్లు నన్ను నేను నిందించుకున్నాను. ఆ తర్వాత నేను ప్రభువుని అడిగాను, ప్రభువా, నాకు అనేకమైన వాటి మీద జయం ఉంది, ఈ కోపం మీద కూడా నాకు జయం కావాలి అని నేను ప్రభువుని అడిగాను. మహాకనికరము కలిగిన దేవుడు నా దోషమును, అపరాధమును క్షమించి నన్నలో ఉన్న ఆ కోపాన్ని ఆయన చాలా మట్టుకు, ఎంత మట్టుకంటే చాలా మట్టుకు, అయితే సంపూర్ణుడనైపోయాను అని చెప్పట్లేదు కానీ ఇది వరకుతో పోలిస్తే చాలా వరకు దాన్ని జయించుటకు ప్రభు కృప నాకు తోడై ఉంది. దేవునికి స్తోత్రం. ఈ మాట వినుచున్నటువంటి అయ్యా, ఈ మాట వినుచున్న అమ్మ, ఓ చెల్లై, ఓ తమ్ముడు, ఒక మాట, నువ్వు కోపపడినప్పుడు కారణం ఏదైనా ఉండొచ్చు, నువ్వు కోపపడినప్పుడు ఆ కోపం తగ్గిన తర్వాత కోపం ద్వారా నువ్వేది సాధించావు ఒకసారి గుర్తు చేసుకో. ఇక రెండు, ఆ కోపంలో ఉన్నప్పుడు ఒక్కసారి నిన్ను నీవు ముఖములో, నీ ముఖమును అద్దములో చూసుకో, నువ్వెంత అందంగా ఉన్నావు అర్థమవుతుంది. ఇక రెండు, కోపం తగ్గిన తర్వాత కోపం పడి నువ్వు సాధించిందేముందో అర్థం చేసుకో. నిజానికి నష్టం తప్ప ఏమీ లేదు, మనస్పర్ధం తప్ప ఏమీ లేదు, నష్టం తప్ప ఏమీ లేదు, ఎడబాటు తప్ప ఏమీ లేదు. ఆ చిన్న కోపమే కయ్యును నరహంతకునిగా మార్చింది. ఆ చిన్న కోపమే దేశ దిమ్మరినిగా చేసింది. ఆ చిన్న కోపమే పాపం వాకిట పొంచి ఉండడానికి కారణమైంది. ఆ చిన్న కోపమే దేవుని యొద్దను ఉగ్రత పొందుకోవడానికి సహాయపడింది. లేదా గడిచింది నల్లు మనం విన్నాం కదా, మనుషుడు సంతానాన్ని కలిగి ఉన్నాడు, దాని వెనుక దేవుని దయ ఉన్నదని. నిజానికి కయ్యను పుట్టుక వెనుక దేవుని దయ ఉన్నదండి. దేవుని దయమూలము పుట్టిన వాడు దయ్యంలా ప్రవర్తించాడు కోపపడి. ఆరంభం దేవుని దయతో ఆరంభించబడితే అతడి ముగింపు దయ్యంగా ముగించబడింది. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, కారణం కోపం. అతడు శరీర కార్యాలు చేశాడని, ఓ దొంగతనం చేశాడు, ఒక అబద్ధం ఆడాడని కయ్యుని మీద ఏ నేరం మోపగలం మనం? కయ్యంలో లోపం ఏదని చెప్పగలం మనం? యాసవ్వాలి ఒక పూట కూటి కోసం జ్యేష్ఠాన్ని అమ్ముకున్నాడా? లేదే. అలా అని ఆకాను వల్ల దొంగతనం చేశాడా? లేదే. ఇస్కరేతు యోధా వల్ల ధనాన్ని వ్యామోహించాడా? లేదే. ఏందయ్యా కయ్యంలో ఉన్న దోషం అంటే ఒకటే తమ్ముడా, కోపం.
ఈరోజు ఈ మాటలు వినిచిన నీ జీవితంలో ఆ కోపం నిన్ను ఎక్కడ నడిపిస్తుందో చూసావా? నీ విద్యను మధ్యలో మానేసా. నువ్వు పని చేయుచున్న చోట ఒక వర్ధిల్ల లేకపోతున్నావు, నీ కోపమే. ఓ చెల్లై, నీ కోపమే నిన్ను నీకు అనేకులు దూరం చేస్తుంది. అనేక మంది నిన్ను మెచ్చుకుంటున్నారు, కానీ ఒక విషయం నువ్వు ప్రక్కన పెడుతున్నావు. ఎందుకో తెలుసా? నీలో ఉన్న కోపమే. ఎందుకు నువ్వు వృద్ధిలోకి రాలేకపోతున్నావు? ఎందుకు నువ్వు అనేకసార్లు సంతోషంగా ఉండలేకపోతున్నావు? నీ కోపం కదా. ఆ కోపం ద్వారా నువ్వు సాధించింది ఏముంది? ఆ కోపం ఆరంభంలోనికి లేదు, మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోవాలి. అమ్మ నాన్న ఇలా కోపపడని చెప్పలా, ఎవరినో చూస్తే నువ్వు ఇన్స్పిరేషన్ అయ్యావు. ఆ కోపపడినప్పుడే పళ్ళు గురికేస్తున్నావు, ఆ కోపపడినప్పుడే ఆ బీపీ పెరిగిపోతుంది. ఇందుకు ఇవన్నీ వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1:20లోనట, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదట. అంటే దేవునికి దూరం అయిపోతున్నావు కోపపడి. ప్రియులారా, ఇంకా ఈ కోపం ద్వారా ఏం జరుగుతుందో తెలిసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26లో, కోపపడుడి కానీ పాపం చేయకుండా. అంటే కోపం ద్వారా ఇంకేం జరుగుతుందో తెలుసా? పాపం జరుగుతుంది. కయ్యని విషయం అదే జరిగింది. ఈ మాటలు వినిచిన చెల్లై, ఉత్తముడా, దైవజనుడిగా నా రెండు చేతులు జోడించి మాట చెబుతున్నా, ఈ వారం, ఈ నెల నేను కోపపడకుండా ఉంటాను అని తీర్మానం చేసుకో. చేసుకో, ఉండు, ఉండగలవు. ఈ దినాలను, ఈ వారం లేదా ఈ దినాలు గడిచిన దినాలు నువ్వు కంపారబుల్ చేసుకో. నువ్వెంత ప్రశాంతంగా ఉన్నావు నీకు అర్థమవుతుంది. ముఖ్యంగా దేవా, నాలో ఉన్న ఈ కోపపు ఆత్మను పాతాళంలో బంధించు ప్రభువని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను మెక్కిలి సాత్వికునిగా చేస్తాడు. మోషే కంటే కోపం నీకు, ఆయన అట్టిడు చూస్తాడు, లాగిపెట్టి కొడతాడు, చచ్చిపోయిన ఉంటుంది, కనీసం 3 గంటలకు తెలియకుండా భూములు పాతి పెడతాడు ఆయన. కానీ అంత కోపిష్టి, మాట్లాడమంటే బండన కొట్టినాడు, అంత కోపిష్టి. ఒకరోజు దేవుని ద్వారా సాక్ష్యం పొందలేదన్నా? మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడిని సాక్ష్యం పొందలేదా? మోషేని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ కోపం మీద నీకు జయం ఇస్తాడు. నీ కోపం ద్వారా డబ్బులు పోగొట్టుకుంటావు, కోపం ద్వారా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావు, కోపం ద్వారా సమాధానాన్ని పోగొట్టుకున్నావు, కోపం ద్వారా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావు, కోపం ద్వారా ప్రేమను పోగొట్టుకున్నావు. ఆ కోపం ద్వారా నువ్వు ఇంకేం పోగొట్టుకూడదు. కోపాన్నే పోగొట్టుకుని మోషే వంటి సాత్వికులమై జీవించుదము గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ఆమేన్.